Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is meant for first become general students, and the subject is business environment. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఫస్ట్ బికమ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించింది. సబ్జెక్ట్ పేరు వచ్చేసి వ్యాపార పరిసరాలు. రైట్ స్టూడెంట్స్, ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ టాపిక్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఇన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని షార్ట్ ఫామ్లో ఐబీఆర్డి అని పిలుస్తారు. ఐబీఆర్డి, దీని తెలుగులో అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు అని అంటారు. అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. స్టూడెంట్స్, మనం బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్లోని లాస్ట్ యూనిట్ అయిన 5th యూనిట్లో టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది కూడా లాస్ట్ యూనిట్ అయిన 5th యూనిట్లో టాపిక్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఐబీఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఐబీఆర్డి అనేది ఒక బ్యాంక్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ బ్యాంకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐబీఆర్డి వాజ్ క్రియేటెడ్ ఇన్ 1944 టు హెల్ప్ యూరోప్ టు రీబిల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే ఈ బ్యాంక్ని 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 1944లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఐబీఆర్డి బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత యూరోప్ కాంటినెంట్ అనేది చాలా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. సో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరోప్ కాంటినెంట్లో ఏర్పడిన ఫైనాన్షియల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఓవర్కమ్ చేయాలని యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్కి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కల్పించాలనే ఉద్దేశంతోనే 1944లో ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యాంక్ ఐబీఆర్డి. 1939 నుండి 1944-45 ఈ పీరియడ్ వరకు కూడా ప్రపంచంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ సెకండ్ వరల్డ్ వార్లో ప్రపంచంలోని చాలా దేశాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్లో యూరోప్ కాంటినెంట్ అనేది ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఫేస్ చేస్తున్నటువంటి యూరోప్ కాంటినెంట్ని ఫైనాన్షియల్గా ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే 1944లో ఐబీఆర్డి అనే బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రపంచంలో 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలోని చాలా దేశాలు పాల్గొన్నాయి. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న చాలా దేశాల్లో యూరోప్ ఖండంలోని దేశాలు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాముఖ్యంగా యూరోప్ ఖండంలోని దేశాలు చాలా వరకు కూడా ఆర్థికంగా చాలా చితికిపోయినాయి. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి యూరోప్ ఖండంలోని దేశాలను ఆర్థికంగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే 1944 ఏర్పాటు చేయబడిన బ్యాంకే ఐబీఆర్డి, అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు. అంటే ప్రపంచం మొత్తం అంతర్జాతీయంగా ఆర్థికంగా చాలా చిన్నాభిన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ప్రపంచంలోని చాలా దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా చాలా చిన్నాభిన్న పరిస్థితులకు వెళ్ళిపోవడంతో వాటిని ఆదుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడిన ఒక బ్యాంకే అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు. ఐబీఆర్డి వాజ్ క్రియేటెడ్ ఇన్ 1944
టు హెల్ప్ యూరోప్ టు రీబిల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ. వరల్డ్ వార్ టూ తర్వాత యూరోప్ కాంటినెంట్ని రీబిల్డ్ చేయాలనే ఉద్దేశంతోనే 1944లో క్రియేట్ చేయబడిన లేదా ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యాంకే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాయింట్, టుడే ఐబిఆర్డి ప్రొవైడ్స్ లోన్స్ అండ్ అదర్ అసిస్టెన్స్ ప్రైమర్లీ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ప్రపంచంలో ఏవైతే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా ఉన్నాయో అటువంటి కంట్రీస్కి అవసరమైన లోన్స్ని అదర్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసే ఉద్దేశంతోనే స్థాపించబడిన బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు, ప్రాముఖ్యంగా యూరోప్లోని దేశాలు ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఫేస్ చేస్తుంటే అటువంటి యూరోప్ కంట్రీస్కి లోన్స్ అండ్ అదర్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఐబిఆర్డి అనేది పనిచేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ ఖండంలోని దేశాలు చాలా వరకు ఆర్థికంగా చిన్నభిన్నమైపోవడంతో అటువంటి తక్కువ ఆదాయాలు కలిగిన దేశాలకు అవసరమైన రుణాలు మరియు ఇతరత్ర ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ ఐబిఆర్డి అనే బ్యాంక్ పనిచేస్తుంది. ద ఐబిఆర్డి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్. ఈ ఐబిఆర్డి అనే బ్యాంక్ని మరొక విధంగా ఏమని పిలుస్తారంటే వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు. ద ఐబిఆర్డి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్. ఐబిఆర్డి ఈజ్ ద ఒరిజినల్ వరల్డ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్. ఈ ఐబిఆర్డి అనేది వరల్డ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్. ఈ ఐబిఆర్డిని వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ ఐబిఆర్డియే వరల్డ్ బ్యాంక్ యొక్క ఒరిజినల్ ఇన్స్టిట్యూషన్. ఐబిఆర్డిని మరో విధంగా ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తారు. ప్రపంచ బ్యాంకు యొక్క నిజమైన సంస్థే ఐబిఆర్డి. ఐబిఆర్డిని ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ విధంగా ప్రపంచ బ్యాంకు యొక్క నిజమైన సంస్థే ఐబిఆర్డి. ఐబిఆర్డి ఈజ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇట్స్ 189 మెంబర్స్. ప్రజెంట్ ఐబిఆర్డి అనే బ్యాంకులో ఎన్ని మెంబర్ కంట్రీస్ కంటిన్యూ అవుతున్నాయంటే 189 కంట్రీస్. అట్ ప్రజెంట్ 189 కంట్రీస్ ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ మెంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఐబిఆర్డి అనే బ్యాంకులో ప్రస్తుతము ప్రపంచంలోని 189 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఐబిఆర్డి. ఈ ఐబిఆర్డి అనే బ్యాంక్ని వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇది వరల్డ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఒరిజినల్ బ్యాంక్. ఇది దీన్ని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ని ఫైనాన్షియల్గా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్ ప్రజెంట్ 189 మెంబర్స్ కంట్రీస్ ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ మెంబర్స్ ఇన్ ద ఐబిఆర్డి. ప్రస్తుతం ఐబిఆర్డి అనే బ్యాంకులో ప్రపంచంలోని 189 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐబిఆర్డి. అంటే ఐబిఆర్డి బ్యాంక్ యొక్క ఉద్దేశ్యాలు లేదా లక్ష్యాలు. ఈ ఐబిఆర్డి బ్యాంక్ అనేది ఏ ఆబ్జెక్టివ్స్తో పనిచేస్తుంది? ఫస్ట్ పాయింట్, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐబిఆర్డి. ఫస్ట్ పాయింట్, టు ప్రమోట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెంబర్ కంట్రీస్. ఐబిఆర్డి యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు ప్రమోట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెంబర్ కంట్రీస్. ఐబిఆర్డిలో ఏవైతే మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయో ఆ కంట్రీస్కి అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడం ఐబిఆర్డి యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఐబిఆర్డి యొక్క ఉద్దేశాలు, మొదటి ఉద్దేశం ఏంటంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, ప్రపంచంలో 189 దేశాలు ఐబిఆర్డిలో సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ విధంగా ఐబిఆర్డిలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాల యొక్క మూలధన అవసరాలు తీర్చడానికి ఈ ఐబిఆర్డి పనిచేస్తుంది. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఐబిఆర్డి ఈజ్ టు ప్రమోట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెంబర్ కంట్రీస్. ఐబిఆర్డిలో మెంబర్ కంట్రీస్గా ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో ఆ కంట్రీస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేస్తుంది ఐబిఆర్డి. సెకండ్ పాయింట్, టు ఇండ్యూస్
లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎష్యూరింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఐబీఆర్డీలో మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నటువంటి 189 కంట్రీస్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎంకరేజ్ చేయడానికి ఐబీఆర్డీ పనిచేస్తుంది. సో ఐబీఆర్డీ అనేది, ఐబీఆర్డీలో ఏ కంట్రీస్ అయితే మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయో వాటికి అవసరమైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఐబీఆర్డీలో సభ్య దేశాలకు అవసరమైన దీర్ఘకాలిక మూలధన అవసరాలను సమకూర్చడంతో పాటు అంతర్జాతీయ వర్తకాన్ని కూడా ఈ ఐబీఆర్డీ ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ టు మెంబర్ కంట్రీస్ ఫర్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐబీఆర్డీలో మెంబర్ కంట్రీస్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఎకనామికల్గా ఆ కంట్రీస్ రీకన్స్ట్రక్ట్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి అవసరమైన అసిస్టెన్స్ను కూడా ఐబీఆర్డీ ఇస్తుంది. సో ఈ విధంగా ఐబీఆర్డీ అనేది తన సభ్య దేశాలకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలను తీర్చడంతో పాటు ఆ దేశాలు ఆర్థికంగా పునర్నిర్మాణం అవ్వడానికి మరియు అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు కూడా ఐబీఆర్డీ సమకూరుస్తుంది. ఫోర్త్ పాయింట్, టు ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఐబీఆర్డీ అనేది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఐబీఆర్డీలో ఏ కంట్రీస్ అయితే మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయో ఆ కంట్రీస్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కండక్ట్ చేసి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ విధమైన ఆబ్జెక్ట్స్తో ఐబీఆర్డీ అనేది పనిచేస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మెంబర్ కంట్రీస్కి అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. మెంబర్ కంట్రీస్కి అవసరమైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఇంటర్నేషనల్ ట్రేడ్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. మెంబర్ కంట్రీస్కి అవసరమైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే మరో ప్రక్క మెంబర్ కంట్రీస్లో ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ని చూస్తుంది. ఫైనల్గా మెంబర్ కంట్రీస్ అనేవి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి అవసరమైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కండక్ట్ చేసి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్లు చూసేది కూడా ఐబీఆర్డీ. ఈ రకాలైన ముఖ్యమైన ఉద్దేశాలతో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఐబీఆర్డీ. ఐబీఆర్డీ యొక్క విధులు, ఏ ఫంక్షన్స్తో ఐబీఆర్డీ పనిచేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే, జనరల్లీ ఐబీఆర్డీ గ్రాంట్ లోన్స్ ఫర్ ఎ పర్టికులర్ ప్రాజెక్ట్ డ్యూలీ సబ్మిటెడ్ టు ద బ్యాంక్ బై ద మెంబర్ కంట్రీ. ఐబీఆర్డీలో మెంబర్ కంట్రీగా ఉన్న ఏదైనా కంట్రీ ఏదైనా ప్రాజెక్ట్ని కండక్ట్ చేయడానికి లోన్ కావాలని ఏదైనా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ని జాగ్రత్తగా స్టడీ చేసి ఐబీఆర్డీ ఆ మెంబర్ కంట్రీకి అవసరమైన లోన్ని గ్రాంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఐబీఆర్డీ. ఐబీఆర్డీలో సభ్యదేశంగా ఉన్న ఏదైనా ఒక దేశం ఆ దేశంలో ఏమైనా ప్రాజెక్టులు నిర్వహించడానికి ఏదైనా రుణాలు అవసరమని ఐబీఆర్డీకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ దేశం పెట్టుకున్న అప్లికేషన్ని జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత ఐబీఆర్డీ ఆ ప్రాజెక్ట్ని నిర్వహించడానికి అవసరమైన రుణాన్ని మంజూరు చేస్తుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్. సెకండ్, బ్యాంక్ కెన్ గ్రాంట్ లోన్స్ టు మెంబర్ కంట్రీస్ అప్ టు 20% ఆఫ్ ఇట్స్ షేర్ ఇన్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఈ ఐబీఆర్డీ బ్యాంక్ అనేది మెంబర్ కంట్రీస్కి ఎంత అమౌంట్ వరకు లోన్ గ్రాంట్ చేస్తుంది అంటే మెంబర్ కంట్రీస్ ఐబీఆర్డీలో ఎంతైతే పెయిడ్ అప్ క్యాపిటల్గా డిపాజిట్ చేయడం జరిగిందో ఆ డిపాజిట్ చేసిన పెయిడ్ అప్ క్యాపిటల్లో 20% వరకు లోన్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఐబీఆర్డీలో సభ్య దేశాలు ఎంతైతే చెల్లించిన మూలధన వాటాగా డిపాజిట్ చేస్తాయో ఆ విధంగా డిపాజిట్ చేసిన మొత్తంలో 20% ఈ ఐబీఆర్డీ బ్యాంకు సభ్య దేశానికి రుణం క్రింద మంజూరు చేస్తుంది. థర్డ్ పాయింట్, బ్యాంక్ ఆల్సో ప్రొవైడ్స్ లోన్స్ టు ప్రైవేట్ ఇన్వెస్టర్స్
బిలాంగింగ్ టు ద మెంబర్స్ ఆన్ ఇట్స్ ఓన్ గ్యారంటీ. ఐబిఆర్డి బ్యాంక్ అనేది తన మెంబర్ కంట్రీస్కి మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేయడం కాకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి కూడా ఐబిఆర్డి అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేసే లోన్స్కి మెంబర్ కంట్రీసే గ్యారంటీగా ఉండాలి. సో ఈ విధంగా ఐబిఆర్డిలో సభ్యదేశంగా కొనసాగుతున్న దేశాలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్లకు కూడా ఐబిఆర్డి రుణాలు మంజూరు చేస్తుంది. అయితే ప్రైవేట్ ఇన్వెస్టర్లకు మంజూరు చేసే రుణాలకు గాను ఈ ఐబిఆర్డిలో సభ్యదేశంగా కొనసాగుతున్న ఏదో ఒక దేశము గ్యారంటీ హామీ ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఐబిఆర్డి అనేది ప్రైవేట్ ఇన్వెస్టర్లకు కూడా రుణాలను మంజూరు చేస్తుంది. ఇక లాస్ట్ పాయింట్, ద లిమిట్ ఆఫ్ లోన్, ఇంట్రెస్ట్ రేట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ డిసైడెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. సో ఐబిఆర్డి ఇచ్చే లోన్స్ కానీ, లోన్స్ మీద ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, లోన్స్ని తిరిగి రీపే చేయడానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అన్నీ కూడా డిసైడ్ చేసేది ఎవరంటే వరల్డ్ బ్యాంకే. సో ఈ విధంగా ఐబిఆర్డి తన సభ్య దేశాలకు ఇచ్చే రుణాలను, రుణాలపై విధించే వడ్డీ రేట్లు, రుణాలను తిరిగి వసూలు చేసేటప్పుడు అనుసరించే షరతులు మరియు నిబంధనలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఐబిఆర్డి ద్వారా మాత్రమే నిర్ణయించబడతాయి. సో ఇవి ఐబిఆర్డికి సంబంధించిన ఫంక్షన్స్. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఆఫ్ ఐబిఆర్డి అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఐబిఆర్డి అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఐబిఆర్డి.